డీడీ ప్రేక్షకులందరికీ నమస్తే. అయితే ఈరోజు ఒక స్పెషల్ డే. ఎందుకు స్పెషల్ డే అంటున్నా అంటే, ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 103వ జయంతి. సో ఈ పర్టిక్యులర్ డేని మన తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో ఇది ఒక పెద్ద పండగ రోజుగా జరుపుకోవాలని చెప్పి అఫీషియల్గా స్టేట్ ఫెస్టివల్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఈ వ్యక్తి గురించి మాట్లాడుకోవాలంటే 1, 2, 3 విషయాలు మాట్లాడుకుంటే సరిపోదు కాబట్టి, ఒక్కరు చెప్తే సరిపోదు కాబట్టి ఈరోజు మనకి ఇద్దరు గెస్ట్లు ఉన్నారు. ఇద్దరు గెస్ట్లు కూడా ఆ వ్యక్తి గురించి ఎన్నో విషయాలు, ఆయన జీవితమే కానీ, ఆయన పోరాటాలే కానీ, ఆయన ఆశలే కానీ, ఆకాంక్షలే కానీ, అన్ని విషయాల్ని చెప్పగలిగే వ్యక్తులు. కాబట్టి వాళ్ళిద్దరిని పరిచయం చేసుకుందాం. బట్ దానికన్నా ముందు బాపూజీ గురించి ఒక చిన్న ఏవి చూద్దాం. ఏమంటారు? కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్రోద్యమకారునిగా, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమకారునిగా, నిబద్ధత కలిగిన రాజకీయవేత్తగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదర్శప్రాయులు. 1915 సెప్టెంబర్ 27 ఆదిలాబాదు జిల్లా వాంకిడి గ్రామంలో జన్మించిన లక్ష్మణ్ బాపూజీ 1952 ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత రెండోసారి కూడా శాసనసభ్యునిగా ఎన్నికై 1971 వరకు కొనసాగిన బాపూజీ నికార్సైన తెలంగాణవాది. తెలంగాణ కోసం 1969 మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలేసిన ఆయన 1969 తొలి విడత తెలంగాణ ఉద్యమం మరియు మలివిడత తెలంగాణ ఉద్యమంలో 2009 నుండి 2012 వరకు పాల్గొన్నారు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషి చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ సెప్టెంబర్ 21, 2012 నాడు తన 97 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో మరణించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. ఎస్, మరి ఈరోజు మన స్టూడియోలో ఉన్న ఇద్దరు గెస్ట్లు కూడా డాక్టర్ టి వెంకటరాజయ్య గారు, ఓయూలో ప్రొఫెసర్. మనం ఇంతకుముందు కూడా ఈయన గెలవడం జరిగింది. అయితే ఈ సార్ కొన్ని బుక్స్ రాయడం జరిగిందన్నమాట. సో చాలా సర్వే జరిగితేనే కదా పుస్తకం రాయగలుగుతాం. సో ఆయన మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాం. అట్ ది సేమ్ టైం మనకు ఇంకో గెస్ట్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పిల్లమర్రి రాములు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. ఎస్, అయితే ఈరోజు మీ ఇద్దరిని పిలిచి చాలా విషయాలు తెలుసుకోవాలి అనేది నాకు, మా ప్రేక్షకులకి ఉన్న కోరిక. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఒక ఫెస్టివల్ డేగా నిజంగా జరుపుకోవాల్సిన డే. సో ఈ డేని మీ ఇద్దరు ఫెస్టివల్గా అనౌన్స్ చేసినందుకు మీ ఇద్దరికి ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. అంటే అంతేనా సార్? ఇంకేమనిపిస్తలేదు సార్? ఒక పర్సనాలిటీ, ఒక 100 సంవత్సరాల పర్సనాలిటీ, తరతరాలు గుర్తించుకోవాల్సిన కొన్ని పెద్ద పర్సనాలిటీని పరిచయం చేసుకొని, తన పండగ మార్చుకొని, తన ఆశయాలని ఒకసారి గుర్తు చేసుకొని సమాజానికి ఒక మంచి సంకేతం ఇవ్వడానికి ఒక మంచి అవకాశం ఉంట. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. ప్రాంతంలో ఒక 80 సంవత్సరాల కాలం దాదాపు ఎవరూ జరపనన్ని అనేక రకాలైన సామాజిక ఉద్యమాలు, రాజకీయ ఉద్యమాలు, వీటన్నింటిలో తన ప్రధానమైన పాత్ర ఉన్న ఒక గొప్ప నాయకుడు, ఒక మహానాయకుడు. అటువంటి మహానాయకుణ్ణి తలుచుకోవడానికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమంగా దీన్ని రూపొందించడం అనేది చాలా విశేషమైన అంశం. గత 4 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇది రాష్ట్ర ప్రత్యేక పర్వదినంగా జరుపుకోవడం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి గొప్ప గౌరవంగా దీన్ని గుర్తించాలి. ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వం ఏర్పడడానికి కూడా బాపూజీ నిర్వహించిన సముదాత్తమైన పాత్ర మామూలుది కాదు. నిజానికి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడమే బాపూజీ గారి ఇంట్లో ఏర్పడింది 2001. అందువల్ల బాపూజీ గారికి రావాల్సినటువంటి గౌరవం వీలైనంత ఇవ్వడానికి ప్రయత్నించింది, కొంతమేరకు ఇస్తుంది, కానీ ఇంకా ప్రభుత్వం, ప్రజానీకం ఇంకా చాలా అధికంగా ఆశిస్తున్నారు. బాపూజీ పట్ల ఇంకా ప్రత్యేకమైన గౌరవాన్ని అందించాలని ప్రజానీకం ఆశిస్తున్నటువంటి ఈ సమయంలో ఈ మేరకైనా ఇస్తున్నందుకు ప్రభుత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మా తరఫున.
ఎస్, వెరీ నైస్. నిజంగా ఇది వ్యాలిడ్ పాయింట్, ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న ఈ పండగలే కానీ, ఈరోజు మనం చాలా గర్వంగా నేను తెలంగాణని, నాది ఈ ఆశ అని గట్టిగా మాట్లాడుతున్నాము, అంత ధైర్యం మన లోపల వచ్చింది అని అంటే ఇలాంటి ఒక ఫ్రీడమ్ ఫైటర్ వల్లనే. కాబట్టి ఆయన గురించి చాలా డీటెయిల్గా, ఆయన లైఫ్ స్టైల్ ఎట్లుండేది, ఆయన హిస్టరీ ఏంది, ఈ విషయాలు కూడా మాట్లాడుకుందాం. సో రాజా సార్, మనకి యాక్చువల్గా బాపూజీ అనగానే చాలామందికి ఆయన 2012 వరకు కూడా ఆయనని చూసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. బట్ అయినప్పటికీ మా అందరికీ కూడా ఒక చిన్న ఆశ, ఇలాంటి ఒక మంచి గొప్ప నేత ఇంకొక 2 సంవత్సరాలు బతుకుండు ఉంటే ఎంత బాగుండు, ఎందుకంటే తెలంగాణ బిల్లు పాస్ అయిన ఆ నిమిషం మనమే అసలు ఆయన ముందు చాలా చిన్న పోరాటం చేసిన వాళ్ళం మనము, అలాంటి మనమే ఎన్నో సంబరాలు చేసుకున్నాం. ఒకవేళ ఆయన ఉంటే ఎంత బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. ఒకవేళ ఆయన ఉంటే ఎట్లుంటుండే అనేది మీరు చెప్పరా? చాలా బాగుండేది, తానే చేపించారు, నేనే వయస్డ్. యా, జోక్స్ అపార్ట్, సో ఒకవేళ ఆ సమయంలో నిజంగా ఆయన ఉంటే ఆయన ఎంత సంతోషంగా ఫీల్ అయ్యి ఉండేటోళ్ళు? చాలా సంతోషపడ్డాడు అంటే, వాస్తవంగా బాపూజీ యొక్క శ్వాస తెలంగాణ, ఆయన యాస తెలంగాణ, ఆయన భాష తెలంగాణనే, తెలంగాణ తప్ప ఇంక వేరే మాట్లాడదు కాదు చివరి దశలో. సో బాపూజీ వాస్తవంగా చెప్పాలంటే, సూక్ష్మంగా చెప్పాలంటే, ఒక ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఒకటి మీరు చెప్పినట్టుగా, రెండవది బాపూజీ చేసిన ఆయన పేరు వాస్తవంగా ఉద్యమ పితామహుడు అంటారు, తెలంగాణ బాపూజీ అంటారు, తెలంగాణ గాంధీ అంటారు, తెలంగాణ మహాత్మా జ్యోతిరావు పూలే కూడా అంటారు బాపూజీని. అంత పెద్ద పర్సనాలిటీ, అంత హిమాలయన్ స్పిరిట్ ఉన్నటువంటి ఒక గొప్ప పర్సనాలిటీ, నభూతో ఉన్న భవిష్యత్ అనిపిస్తుంది. అతని జీవిత చరిత్ర రాశాను కాబట్టి ఆ మాటలను చెప్తున్నాను. అతను చేసిన ఉద్యమాలు వాస్తవంగా 5 ఉద్యమాలు చేశాడు జీవితాంతం. ఒకటి, తెల్లవారు నుండి స్వాతంత్రం రావడం, బ్రిటిష్ వాళ్ళ నుండి స్వాతంత్రం రావడం ఒక ఉద్యమం. రెండవది, నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కావడం రెండవ పోరాటము. మూడవది, ఆంధ్ర పాలకుల నుండి విముక్తి కావడం తెలంగాణకి మూడవ పోరాటము. నాలుగవది, ఈ తెలంగాణ కేవలం ఒక సంపన్న వర్గాలకే కాకుండా సామాజిక వర్గాన్ని కావాలని కోరుకోవడము, అదే సంపూర్ణ తెలంగాణ సామాజిక తెలంగాణ కోరుకోవడము 4వ ఉద్యమం. 5వది, కుల వృత్తులు చేతు వృత్తుల్ని బాగా ప్రోత్సహించి, ఆర్థికంగా సామాజికంగా బాగా ప్రోత్సహించి ఒకదాని కోఆపరేటివ్ మూమెంట్ చేసినాడు, దాన్నే మనం సహకార ఉద్యమం అంటాం. ఈ 5 ఉద్యమాలు బాపూజీలో బలంగా కనబడతాయి. అందుకే తనకి, తన మినిస్టర్గా ఉన్నప్పుడు ఆల్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ అతనికి సహకార నేతని బీడుగుడు ఇచ్చారు, 4 బిరుదులు అతనికి వచ్చాయి. కాబట్టి బాపూజీలో 97 ఏళ్ళు ప్లస్, మీరు అన్నట్టుగా 2 సంవత్సరాలు దాటితే, అంటే ఒక వారం అయితే 98 బర్త్డే అయ్యేది, ఇంకా 2 సంవత్సరాలు అయితే 100 అయ్యేది. అందులో బాపూజీ చూస్తే సూక్ష్మంగా ఒక 30 సంవత్సరాలు తనకి ఊర్లో పుట్టి పెరిగి ఇక్కడ సిటీ కాలేజ్ చదువుకొని ఆయన ట్యూషన్ చెప్పుకుంటూ లా చదివి అటు ఉర్దూ పర్ఫెక్ట్గా నేర్చుకొని, తన భార్య డాక్టర్ శకుంతల నుంచి తెలుగు నేర్చుకొని, ఇంగ్లీష్ నేర్చుకొని, వకీల్ లక్ష్మణ్, క్రిమినల్ లాయర్ వకీల్ లక్ష్మణ్ అని ఘనంగా పేరు తెచ్చుకున్నాడు. ఆ రోజుల్లో వకీల్ లక్ష్మణ్ దగ్గర 25 మంది అసిస్టెంట్ పనిచేసే వాళ్ళట. అంటే ఎంత అద్భుతమైన ప్రాక్టీస్ ఆలోచించండి. దాంతోపాటుగా అతని పేరు వకీల్ లక్ష్మణ్, దాంతోపాటుగా క్రిమినల్ కేసులు బాగా వాదించేవాడు, పేదవాళ్ళ కేసులు ఫ్రీగా వాదించేవాడు, తర్వాత ఈ ప్రోగ్రెసివ్ మూమెంట్లో పనిచేసినటువంటి నాయకులందరూ కూడా ఫ్రీగా చేసేవాడట. ఒక అక్కడ ఇంకా చెప్తారు బాపూజీ గురించి కథలా చెప్తారు మంచిర్యాల ప్రాంతంలో. అయితే సార్, దీన్ని మనము, మీరు ఒక స్టోరీగా చెప్పడానికి మీరు రెడీగా ఉన్నారు, అట్ ద సేమ్ టైం నా దగ్గర కూడా చాలా 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 క్వశ్చన్స్ ఉన్నాయి నా బ్రెయిన్లో అబౌట్ హిమ్. సో ముక్కలు ముక్కలుగా నేను చిన్న చిన్న క్లారిటీస్ తీసుకుంటుంటా మీ నుంచి, బట్ దానికన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని వద్దాం సార్. సో ఎట్మెట్ ఒక షార్ట్ బ్రేక్, ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చిన తర్వాత, ఆయన పుట్టింది ఎక్కడ, ఆయన చిన్న ఉన్నప్పుడు ఎట్లుంటుండే, మన లెక్కనే ఉంటుండేనా, ఇంత ఫ్రీడమ్ ఫైటర్గా ఇంత గొప్ప వ్యక్తి అయిన వ్యక్తి చిన్న ఉన్నప్పుడు ఎట్లుంటుండే అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది, ఎందుకంటే మనం కూడా అట్లా ఉన్నవా లేదని కంపేర్ చేసుకోవాలి ఇమీడియట్గా, నాకు తెలుసు. సో ఎట్మెట్ ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. సో సార్, యాక్చువల్గా ఇందాక మీరు చెప్తూ ఉంటే ఆపవది కాలేదు, బట్ ఐఎమ్ సో సారీ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ బాపూజీ అనగానే అందరికీ గాంధీజీ గుర్తుకొస్తారు, బట్ తెలంగాణ గాంధీజీ అంటేనే ఈ లక్ష్మణ్ బాపూజీ
అన్న విషయము చాలామందికి తెలుసు. మీరు అన్నట్టుగా గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికే కానీ తెలంగాణ రావడానికే కానీ ప్రతిదానికి ఈయన రోల్ చాలా ఉంది. సో ఆయనని బాపూజీ అండంలో ఎటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈయన చిన్నప్పుడు లైఫ్ స్టైల్ ఎట్లుండేది, ఎక్కడ పుట్టినరు, ఎట్లుంటారు, ఎంత సింపుల్ లైఫ్ స్టైల్ ఆయనది? వాస్తవంగా తను పుట్టగానే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఒకటి, తను చూడలేదు, తన తల్లిని చూడలేదు, అమ్మక్క చూడలేదు. రెండవది, ఆయన పెద్ద రెస్లర్, ఆయన మంచి స్పోర్ట్స్ మ్యాన్, కబడ్డీ ఛాంపియన్. సో చూడడానికి మంచి దిట్టంగా ఉండేటాడు అన్నమాట. సింహం ఆకారం, అద్భుతమైన ఆకారం, అది బెస్ట్ ఫిజిక్ అతనిది. తర్వాత తను 16 సంవత్సరాల్లో చందాలో గాంధీ మీటింగ్ వెళ్తున్నప్పుడు తను మామూలు గుడ్డలు వేసుకుని వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత గాంధీ మీటింగ్ విన్న తర్వాత తనకు ఒక ఆవేశం వచ్చేసేసి ఆ నేషనాలిటీ, ఆ దేశభక్తి అంటే చాలా ప్రేమ పెరిగి నిజామును వ్యతిరేకించే సంకేతం ఇచ్చే విధంగా ఆ చిన్న గుడ్డలు మొత్తం వేసుకొని పైజామా వేసుకొని టోపీ ధరించినాడు. ఆ గాంధీ టోపీ 17 సంవత్సరాలు ధరించిన గాంధీ టోపీ, చనిపోయే వారు కూడా గాంధీ టోపీతో ఉన్నాడు బాపూజీ. సో ఆ టోపీ అంటే ఆయనకి చాలా ప్రేమ, చాలా సింబల్ ఆఫ్ ప్రొటెస్ట్, అయితే యాక్చువల్గా సార్ మనం ఎట్లాగో బాపూజీ అనే పిలుచుకుంటున్నాము. సో ఆయన ఇన్స్పైర్ అవ్వడం జరిగింది కదా. సో రాముల్ సార్ మీరు చెప్పండి, ఇంతకీ ఆయన ఇన్స్పైర్ అయిన పాయింట్స్ ఎలాంటివి గాంధీజీ గారి నుంచి? చిన్న వయసులో ఆయన ప్రధానంగా గాంధీ చేత ప్రభావితమయ్యారు. గాంధీ చేత ప్రభావితమైన తర్వాతనే గాంధీవాదాన్ని అంగీకరిస్తూ సమాజంలో ఒక ప్రధానమైన పాత్ర, తనవంతు పాత్ర, అంటే ఆనాటికి ఆయన ఉన్నటువంటి ప్రాంతం అంతా నిజాం ప్రభుత్వ ఏలుబడిలో ఉండేది. అందువల్ల ఈ ప్రాంతంలో చదువుకోవడానికి సరైన వనరులు లేవు. పేద ప్రజానీకంలో విపరీతమైన పేదరికం, నిరక్షరాస్యత, మతం యొక్క ఆధిపత్యం, ఇతర మతాల యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి కాలంలో ప్రజానీకాన్ని చైతన్యపరచడానికి తనవంతు పాత్రగా ఈ రాజకీయ ఉద్యమాల్లో పాల్గొంటే తప్ప ఈ సమాజంలో ఒక మార్పు రాదు అని చిన్న వయసులోనే గుర్తించారు బాపూజీ. అంటే ప్రధానంగా బాపూజీ అనే పేరు రావడానికి ప్రధానమైన కారణం వాళ్ళ నాన్నగారి పేరు బాపూజీ, బాపూజీ అమ్మక్క. కాబట్టి ఆ బాపూజీ పేరును తీసుకోవడానికి గాంధీ గారి పేరు, గాంధీ గారిలో ఉన్నటువంటి బాపూజీ కారణం కాదు, తమ తండ్రి గారి యొక్క, తమ తండ్రి గారి పేరైనటువంటి బాపూజీ పేరును తమ పేరుకు యాడ్ చేసుకున్నారు. అట్లా కొండా లక్ష్మణ్ బాపూజీ అయ్యారు. వండర్ఫుల్. అసలు ఈ విషయం చాలా మందికి తెలుసుకోవాల్సిన విషయం ఇది. బాపూజీ అనగానే ఈయన ఎట్లాగో తెలంగాణ గాంధీ అంటున్నారు కాబట్టి బాపూజీ పెట్టుకున్నారేమో అని అనుకుంటారు, కానీ కాదు, నాన్నగారి పేరు అది. వండర్ఫుల్. సో సార్ మరి ఆయన పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత చిన్న ఏజ్లోనే పాలిటిక్స్లోకి రావాలి అన్న ఆలోచన ఆయనలో పుట్టింది అని అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్స్ అట్లుండుంటాయి అని నేను ఊహించుకోగలుగుతున్నా, బట్ ఎట్లుంటుండొచ్చు ఒక అంచనా ప్రకారం పాలిటిక్స్ అప్పుడు? అంటే ఆనాడు పాలిటిక్స్లో రాజకీయాల్లో ప్రవేశించడానికి సామాన్యుడికి అవకాశం లేదు, వాళ్ళు చదువుకోవడానికి అవకాశం లేదు. గ్రామాల్లో వెట్టి చాకరీ, భయంకరమైనటువంటి వెట్టి చాకరీ విధానం ఉండేది. భూస్వాములు తప్ప రాజకీయాలు చేయలేనటువంటి పరిస్థితి. ఒకవేళ చదువుకుంటే చాలా ఉన్నత చదువులు చదువుకొని లండన్లోనో లేకపోతే ఢిల్లీలోనో ఎక్కడనో చదువుకుంటే తప్ప రాజకీయాలు చేయలేనటువంటి స్థితి ఉండేది. అది బాపూజీ గారు ఆదిలాబాదులోని వాంకిడి అనే ఒక మామూలు పల్లెటూరులో పుట్టారు. అదృష్టవశాత్తు వారి తండ్రి ఒక పోస్ట్ మ్యాన్, అందువల్ల చదివించాలి అన్న ఆసక్తి వాళ్ళ తండ్రి గారికి ఉండేది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్లో ఆయన 7th ఫామ్ వరకు అక్కడ చదివించి అక్కడ అయిపోయిన తర్వాత హైదరాబాద్కు పంపించారు. హైదరాబాద్ సిటీ కాలేజ్ కాలేజీలో అప్పుడు హై స్కూల్ ఆయన 8వ తరగతి నుంచి 10వ తరగతి దాకా అక్కడ చదువుకున్నారు. అంటే ఆనాడు ఇప్పుడు ఉన్నటువంటి 8వ తరగతి 9వ తరగతి కాదు, ఆనాటి స్కూల్ విధానం వేరుగా ఉండేది. 10వ తరగతి వరకు వచ్చేసినారు అని అంటే ఒక పీజీ స్థాయి లాగా ఉండేదన్నమాట. అందువల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత తన ఎడ్యుకేషన్ ఆ సిటీ స్కూల్లో, సిటీ కాలేజీలో చదువుకొని ఆ చదువుకుంటున్న సమయంలోనే తనకు ఆర్థిక వనరులు చాలా పరిమితంగా ఉండడం వల్ల ప్రతిరోజు ట్యూషన్ చెప్పి చదువుకున్నటువంటి వ్యక్తి, అంటే స్వయం కృషితో ఎదగాలన్న సంకల్పం అది తప్ప, స్వయం కృషిగా ఎదగడం తప్ప ఇంకో రకంగా అవకాశాలు లేనటువంటి స్థితి అది. ఒకవైపు నిజాం ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలన, చదువుకోవడానికి అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నటువంటి సమయంలో తనకంటూ ఒక సామాజిక అస్తిత్వం కోసం
తన జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రత్యేకతను సాధించడం కోసం మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఆయన నేను ఇంకా బాగా చదువుకోవాలన్న ఆలోచనతో హైదరాబాద్లో ఉండి ప్రత్యేకంగా ట్యూషన్స్ చెప్పి చదువుకొని తన హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వెంటనే న్యాయవాద వృత్తికి సంబంధించినటువంటి డిప్లొమా చేశారు. ఎస్, అయితే ఇది ఆయన జీవితంలో ఒక ప్రధానమైన మార్పు. ఒక న్యాయవాదిగా ఆయన ఏంది అని తెలుసుకుందాం సార్. బట్ దానికన్నా ముందు రాజా సార్, మీరు చెప్పండి, ఆయన హైదరాబాద్కి వచ్చిండ్రు, హైదరాబాద్కి వచ్చే వరకు కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. బట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా నిజాం పరిపాలన అనేది చాలా ఘోరంగా ఉండేదని ఇప్పటికీ మనం వింటూ ఉంటాం. తెలంగాణలోని నానా టార్చర్ పెట్టిండ్రు వాళ్ళే అన్న విషయం మనకు తెలుసు. సో అలాంటి నిజాం పరిపాలనని ఈ ఇప్పుడు కూడా కొంచెం అట్లాంటివి మనం ఓల్డ్ సిటీ సైడ్ చూస్తూ ఉంటామని కొందరు అంటూ ఉంటారు, చాలా తక్కువగా, బట్ మేబీ చూస్తూ ఉండొచ్చు కొందరు. బట్ అది ఆ టైంలో ఎదుర్కోవడానికి ఆయన ఎలాంటి డెసిషన్స్ తీసుకునేటోరు అంటే, అతను బాపూజీ మరీ పది పది చెప్పేవాడు, నిజాముకి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం కానే కాదు, నిజాము చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకు మాత్రమే వ్యతిరేకం, ఆ ఫ్యూడల్ కల్చర్కి వ్యతిరేకంగా పర్సనల్ కాదని చెప్పేవాడు. ఆ మాటకు వస్తే గాంధీ బాపూజీ ఎప్పుడు చెప్పేవాడు, ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ ఉర్దూ అని. ఉర్దూ అద్భుతమైన భాష మాట్లాడేవాడు. ఒక జోక్ చెప్తాను, ఐఎమ్ పర్ఫెక్ట్ ఉర్దూ అని ఎప్పుడు మాట్లాడేవాడు. మాట్లాడితే సరే అని నేను బుక్స్ రాసేటప్పుడు ఒక ఉర్దూ స్కాలర్ని బాబు తీసుకెళ్ళాను. తీసుకొస్తే మాట్లాడితే ఒక 5 మినిట్స్ ఉర్దూలో మాట్లాడుకున్నారు. మాట్లాడిన తర్వాత టీ తాగిన తర్వాత ఆ పండిట్ లేచి నమస్తే వెళ్దాం అన్నాడు. అంటే ఎందుకు అన్నా, నా వల్లే కాదు సార్ ఉర్దూ నాకు రాదు, బాపూజీ అంత ఉర్దూ నాకు రాదు, సారీ అని దండం పెట్టి వెళ్ళినాడు. సచ్ ఎ గ్రేట్ టవరింగ్ లింగ్విస్ట్ స్కాలర్స్ అండి. ఉర్దూ అండ్ ఇంగ్లీష్ చక్కటి లాంగ్వేజ్, చక్కటి సేత, ఆ లాంగ్వేజ్ స్కిల్స్ అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే ఆ నిరంకుశ పాలనకి వ్యతిరేకం చేస్తూనే అప్పుడు ఒకసారి మన నిజాం పైన ఒక బాంబు దాడి ఒక కేసు మీరు విని ఉంటారు. దాంట్లో తాను డైరెక్ట్గా వేయలేదు కానీ దాంట్లో ఆ ప్రణాంగం పడడానికి ఒక దారి చూపిన మాత్రం ఒక వార్త ఉంది అక్కడ. అది సో ఇలాంటి డెసిషన్ ఆయన తీసుకున్నాడు అని అంటే, మీరు ఈ బాంబు విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు అలాంటి తీసుకున్నాడు అని అంటే ఆ రేంజ్ టార్చర్ ఉండేది అన్న విషయం మాత్రం అర్థం చేసుకోవచ్చు. మీరు చెప్పినట్టే సార్ చెప్పిన యాడ్ చేయాలి. తనకు బాల్య దశలో ప్రభావితమైనటువంటి పుస్తకాలు చదివినాడు రాణా ప్రతాప్ సింగ్, ఛత్రపతి శివాజీ, డాక్టర్ రాజారాం మోహన్ రాయ్, ఈ బుక్స్ బాగా తానే రాసుకున్నాడు. కాబట్టి అవి ప్రభావితం బాగా చేసిన రోల్ మోడల్స్. అక్కడ నుంచి ఆయన ఫిజికల్గా, స్పిరిచువల్గా, ఈ హ్యూమనిస్ట్గా, లింగ్విజ్ కల్చర్ బాగా స్ట్రాంగ్ అయినాడు. అవి పునాదులు బాగా పడ్డాయి. అందుకే మీరు ఒక మాట అన్నారు, వకీల్ లక్ష్మణ్ అన్నాం కదా, మంచిర్యాల ప్రాంతంలో ఒక దళిత స్త్రీని అవమానపరిస్తే ఆ దొరకి ఆ రోజుల్లో అరెస్ట్ చేయించినాడు. ఆ కాడ నుంచి వకీల్ లక్ష్మణ్ శిక్షించవరింగ్ క్రిమినల్ ఆయన ఆ రోజుల్లో ఇప్పటికి కొందరు చెప్తుంటారు కథలాగా. సో ఎస్, ఎట్లాగో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి న్యాయవాదిగా ఆయన ఏంది, హీఈస్ అ రెబెల్ అని మనం వింటా ఉన్నాం. సో హౌ హార్డ్ హీఈస్, ఆయన జయించడం ఎంత కష్టం అనేది ఒక చిన్న మాటలో అయితే అర్థమైంది, కానీ చాలా డీటెయిల్గా తెలుసుకోవాలని ఉంది. బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకొని వద్దాం సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇట్లా వచ్చేస్తాం. వెల్కమ్ బ్యాక్. సో బాపూజీ అంటే లక్ష్మణ్ బాపూజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక న్యాయవాదిగా ఆయన గెలుచుకున్న కేసులు ఎన్నో ఉండొచ్చు. ఎందుకంటే న్యాయాన్ని నమ్ముకున్న వ్యక్తి ఎప్పుడైనా గెలుస్తాడు అని మన పెద్దోళ్ళు చెప్తుంటే మనం వింటూ ఉంటాం. సో మరి ఆయన రోల్ ఎట్లుండే ఒక న్యాయవాదిగా, చెప్పండి సార్ రాముల్ సార్. చాలా ప్రధానమైన అంశం ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలో ఆనాడు ఈ వెట్టి చాకరీ అనుకున్నాం కదా, ఈ వెట్టి చాకరీ విధానంలో సామాన్య ప్రజానీకాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమయంలోనే నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1946 ఒక మహోద్యమ పోరాటం కొనసాగింది. అది విష్ణూర్ దేశ్ముఖ్కు వ్యతిరేకంగా ప్రారంభమైనటువంటి ఉద్యమం. ఇవాళ చాలా సుప్రసిద్ధమైన వీరనారిగా చెప్పుకుంటున్నటువంటి చాకలి ఐలమ్మ, పాలకుర్తి అనే గ్రామంలో చాకలి ఐలమ్మ నిర్వహించినటువంటి పోరాటం విష్ణూర్ దేశ్ముఖ్కు వ్యతిరేకంగా జరుపుతున్నటువంటి సమయంలో ఆ విష్ణూర్ దేశ్ముఖ్ అనేక కేసుల్ని పెట్టేది వీళ్ళ మీద. పెడితే విష్ణూర్ రామచంద్రారెడ్డి ఆ కేసుల్ని మొత్తం వాదించిన న్యాయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆనాడు
నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడడం ఒక కష్టం, అట్లే గ్రామాల్లో ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా నిలబడడం ఒక కష్టం. అటువంటి వాళ్ళు కేసులు పెడితే ఆ కేసుల్ని తను ఎలాంటి డబ్బులు తీసుకోకుండా వాదించి ఆనాటి పాలకుర్తి ఈ చిట్యాల ఐలమ్మ, మన చాకలి ఐలమ్మ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కేసును, ఇతరులకు సంబంధించిన కేసుల్ని వాదించి గెలిచినటువంటి మహా న్యాయవాది బాపూజీ గారు. అది మామూలు అంశం కాదు. ఇవాళ అసలు బాపూజీ ఆనాడు అంత సముదాత్తమైన పాత్ర ఒక న్యాయవాదిగా నిర్వహించడం అనేది మనం మామూలుగా శరీరం పులకించిపోద్ది. దాదాపు 70 సంవత్సరాల క్రితం ప్రజానీకానికి స్ఫూర్తి, ఎంత స్ఫూర్తి, అసలు ఎంత ధైర్య సాహసాలు ఉంటే ఆ రకమైన న్యాయవాదం, న్యాయ వృత్తిలో అటువంటి కేసుల్ని స్వీకరిస్తారు. ఇవాళ మామూలు వాళ్ళైతే అటువంటి కేసుల్ని స్వీకరించడానికి కూడా భయపడతారు. అటువంటి సమయంలో ఆయన ఇటువంటి ప్రధానమైన కేసుల్ని తీసుకొని ప్రజానీకానికి, చాలా సామాన్య ప్రజానీకానికి వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలను పరిష్కరించడం కోసం తను ఓ గొప్ప న్యాయవాదిగా హైకోర్టులో వాదించి వాటిని గెలిచినటువంటి సందర్భం, గెలవడమే కాదు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారికి ఓ కేసులో ఆయనకు విజయం లభించేలా చేసి ఆయనకు దగ్గర బంధువు అయినటువంటి విష్ణూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డికి శిక్ష పడే విధంగా ఆయన వాదించాడు. అది ఆరుట్ల రామచంద్రారెడ్డికి అనుకూలంగా ఆ వాదన వచ్చేటట్లు, ఆ తీర్పు వచ్చేటట్లు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు వాదించారు. అందువల్ల ఇంతకుముందు ప్రస్తావించారు, హైదరాబాద్లో ఆయనకు దాదాపు 25 మంది శిష్యులతోటి ఒక పెద్ద వకీల్ లక్ష్మణ్ గారు, ఆయన అంటే అనేక మంది వాళ్ళు ఏదైనా సమస్య వస్తే బాపూజీ గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన ఆ కేసును వాదిస్తాడు అని చెప్పేవాళ్ళు. అంతగా హైదరాబాద్లో గొప్ప క్రిమినల్ లాయర్గా పేరును పొందినటువంటి గొప్ప న్యాయవాది కొండ లక్ష్మణ బాపూజీ గారు. అది ఆయన జీవితంలో ప్రధానమైన ఘట్టం. ఈ ఒక్క పాయింట్ నిజంగా ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయన ఆలోచన విధం ఎట్లుంటుంది అనేది చాలామందికి తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆయనకి కొంచెం దగ్గర చుట్టమైన వ్యక్తి కూడా ఒక న్యాయానికి న్యాయమే కరెక్ట్ తప్పితే, అంటే చట్టము న్యాయమే ఇంపార్టెంట్ తప్పితే నా చుట్టం కాదు అని అనుకున్న వ్యక్తి అని అంటున్నారు కాబట్టి ఎస్, ఆయన ఎంత వాల్యూ ఇచ్చిండో ఆయన చేసిన పనికి అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు సార్ నిజంగా. మరి ఇప్పుడు కొంచెం ఆ టైమ్స్కి వెళ్ళిపోతే, ఒకసారి ఆ టైమ్స్కి వెళ్ళిపోతే ఇప్పుడే అలాంటి కేసులు హ్యాండిల్ చేయడం కష్టం అని మీరు అన్నారు ఇందాక. ఎస్, డెఫినెట్లీ కష్టం. ఎందుకంటే కొన్ని భూస్వామ్య వర్గంతో పోరాటం చేయడానికి చాలా కష్టం ఉండాలి, సాహసం ఉండాలి. సాహసం ఉంటే తప్ప అటువంటి కేసులను వాదించలేరు. యా, సో ఆ టైంలో ఈ కేసుని వాదించేటప్పుడు ఆయన ఎదుర్కొన్న కష్టాలు కానీ లేకపోతే ఏవైనా ప్రాబ్లమ్స్, ఎవరైనా అటాక్ చేయడం ఇలాంటివి ఏమైనా జరిగినాయా? ఆయన్ని ఆ రోజున ఆయన మీద ఎవరు అటాక్ చేయలేదు, అది వాస్తవం. ఎందుకంటే స్వతహాగా ఎవరైనా అటాక్ చేసినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధమైనటువంటి వ్యక్తిత్వం ఆయనది. ఆయన ఇంతకుముందు ప్రస్తావించినట్లు కుస్తీ రెజ్లర్. ఆయన వ్యక్తిగతంగా కూడా మంచి శారీరక దారుఢ్యం కలిగిన వారు, అవసరమైతే 10 మంది వస్తే పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉండేటువంటి వ్యక్తిత్వం. ఒకవైపు శారీరక దారుఢ్యం, ఇంకోవైపు మానసికంగా అద్భుతమైనటువంటి అధ్యయనం, ఇంగ్లీష్లో మంచి పట్టు ఉండేది. ఈవెన్ 97 ఏళ్ల వయసులో కూడా ఆయన ఇంగ్లీషు ఎంత స్వచ్ఛమైన, ఎంత బ్యూటిఫుల్గా ఉండేదో, అంత ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు ఇన్ని భాషల మీద కమాండ్, ఇంకోవైపు మరాఠీ, వీటన్నింటితో పరిచయం ఉండడం వల్ల ఎవరితోటైనా కానీ అవలీలగా మాట్లాడగలిగిన శక్తి సామర్థ్యాల వల్ల ఆయన దగ్గరికి పోవడానికి జంకే వాళ్ళు ఎవరు కూడా. అది ఆయన బాపూజీ ఒక సంఘటన. తను కర్రస్వామి బాగా నేర్చుకున్నాడు. కర్రస్వామి నేర్చుకుని ఒకసారి ఒక సంఘటనలో 50 మంది దాడి చేశారట. 50 మంది కూడా ఒక్కటే కర్రస్వామి చేసి మొత్తం అందరినీ ఓడించాడట. సచి జైగెంటిక్ అండ్ ఫిజికల్ ఫోర్స్ బాపూజీ డజ్ ఇన్హిబిట్. ఇలాంటి క్యారెక్టర్స్ మనం బేసిక్ సినిమాల్లో చూస్తాం. పెద్ద పంచవర్డ్ చెప్తే ఇక్కడ మీరు ఆశ్చర్యపోతారు. పంచవర్డ్ ఏంటంటే, మీరు అన్నారు కదా బాపూజీ మరి ఇంత క్రిమినల్ ఏరియా ఉన్నప్పుడు ఎదురు దాడి అని ఉండేది కదా, ఒకటి స్వతహాగా ఫిజికల్గా దాన్ని దాడి చేసి డిఫెండ్ చేసే వ్యక్తి ఒకటినది, రెండవది పేదలు పెనిది కదా, పేదవాళ్ళు మొత్తం తన వర్గం కదా, తాడిత పీడిత నిమ్న వర్గాలు మొత్తం బాపూజీ కదా. అయితే హైకోర్టులో తన కేసుతోనే వాదించుకుంటూ క్రిమినల్ కేసు పెడితే ఆ పోలీస్ ఎక్కడ ఉంది సిఐడి? ఒక మాట అన్నట, చాలా చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది, నాకు బాగా గుర్తుకొస్తే. ఏమన్నట పోలీసు సిఐడి అంటట, ఆప్కే ఊపర్ నిఘాహే అంటట, అంటే మీపై నిఘా ఉందని. ఆప్కే ఊపర్ నిఘాహే అంటే బాపూజీ అంటట హమ్ తో తయార్ హై. ఎంత పెద్ద మాట అండి, ఆప్కే ఊపర్ నిఘా హై
అంటే బాపూజీ అంతో తయారే ఆ రెండు మాటలు చాలండి. సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, అన్బీటబుల్ పర్సనాలిటీ. ఎస్, సో ఇవన్నిటినీ కూడా మీరు తెలుసుకొని దాని వెనకాల ఎంతో స్టడీ చేసి ఉంటారు కదా ఒక పుస్తకాన్ని రాయడానికి. సో ఈ పుస్తకం రాసేటప్పుడు మీరు బాగా ఇమోషనల్ గా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా కనెక్ట్ అయ్యి? బాబుస్తేనా? యా, అవునాయి. అంటే బాబుస్తే నీ కూర్చొని మాట్లాడితే ఒక మంచి గుర్తు చేశారు. అసలు విషయం ఏం జరిగిందంటే నేను బుక్స్ రాశాను, రాస్తే యోగ బుక్ ఇచ్చినాను, ఇచ్చిన తర్వాత బాబు చదివినాడు. చదివిన తర్వాత మీ పుస్తకం బాగుంది అన్న, అంటే బాబుజీ దాంట్లో ఏం లేదు కదా అన్నాడు. ఏమి లేదు కాబట్టి ఏమి లేకుంటే ఏది ఎట్లా తీసుకోవాలో తెలుసు నాకు అన్నాడు. ఈ ఫిలాసఫీ నాకు అర్థం కాలేదు. ఇంకా బుక్స్ రాసిన బాబుజీ నేను ఖరీదు కట్టేస్తాను. బాబుజీ మీ చేతులపై నా పుస్తకం ఉంటే పసిపాపని మీ చేతుల మీ ఆర్మ్స్లో ఉండి ఫీల్ అవుతాను, ఇంకెంత అదృష్టం అన్న బాబుజీ అన్నారు. అయితే నా బయోగ్రఫీ రాస్తారన్నాడు. అంటే రాస్తాను బాబుజీ అని పక్కా అన్నాడు. పక్కా అన్నాడు. ఒకటే మాట బాపూజీ, లెట్ మై ట్రూత్ గో టు ద వరల్డ్, ఒకటే వాక్యం అన్నాడు. లెట్ మై ట్రూత్ గో టు ద వరల్డ్ అంటే తన సత్యవాక్, ఆయన సత్యవాది, సత్య శోధకుడు, సత్య సాధకుడు బాపూజీ, గాంధీజీ లెక్కని. అందుకే తన అన్న మాటలు మిత్రం చేసి పుస్తకం రాయడం జరిగింది. సో ఆయన సొంతగా కోరిన అనమాట మిమ్మల్ని పుస్తకం రాయమని. తర్వాత ఇంకా 10 మంది వచ్చారు, లేదు మాట దాటేది లేదు, ఎందుకంటే బాపూజీ మితభాషి, మృదుభాషి, సత్యభాషి. సో ఆయన ఆయన జీవితంలో జరిగిన చాలా విషయాలు ఆయన సొంతగా మీకు చెప్పుంటాడు కదా. కొన్ని చెప్పినాడు, సో రాసుకుని అన్ని కొన్ని ఫైనల్ చేసినాను. చాలా శ్రమ పట్టింది, పెద్ద గోడౌన్, ఆ గోడౌన్ రాయడానికి చాలా ఇబ్బంది అయింది. సో దాంట్లో మీరు హైలైట్ చేసుకున్న ఒక సంఘటన ఏదైనా ఉందా బాపూజీది? ఉన్నది అంటే మంచి గుర్తు చేశారు బాపూజీ. కాసు బ్రహ్మాందరెడ్డి చూపిస్తున్నప్పుడు 1969లో మీరు చెప్తారు, 69లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఆంధ్ర పాలకులు వివక్ష చూసినప్పుడు 69 మార్చి 24 రిజైన్ చేస్తారు. దానికంటే ముందు ఏం జరుగుతుంది అంటే తాను ఎక్సైజ్ మినిస్టర్ ఉంటాడు, ఎక్సైజ్ తెలుసు ఉన్నప్పుడు, అయితే ఒక ఆఫీసర్ వచ్చేసి ఏడుస్తాడు, ఏడ్చి కాలనీ పడతాడు, పడితే ఒప్పుకోడు, మొక్కనివ్వడు. ఏంది బాబు అంటే సార్ నాకు మినిస్టరు అన్యాయం చేస్తారు, నా పూచి ఎక్కడ వేస్తారు, ఏడుస్తాడు. సరే అని చేసేసి అతనికి లెటర్ రాసి కాసు బ్రహ్మాందరెడ్డి వెంటనే పోస్టింగ్ ఇచ్చాడు. ఇచ్చేసి అతనే చేస్తున్న ఆఫీసర్ చాలా ప్రేమతో వచ్చేసి ఓ స్వీట్ బాక్స్ పట్టుకొని వచ్చినాడు. రాగానే బెల్ కొట్టి కూర్చున్న తర్వాత ఏంది బాబు స్వీట్ బాక్స్ తీసుకొని, బాపూజీ వెంటనే బెల్ కొట్టినాడు, పోలీస్ పిలిచినాడు, పిలిచి ఇతన్ని అరెస్ట్ చేయమన్నారు. అరెస్ట్ చేయమన్నారు. అయినా బాబూజీ అదే నేను న్యాయంగా చేయాలి, నువ్వు న్యాయం కావాలి అంతే, నాకు లంచం ఎందుకు, స్వీట్స్ స్వీట్ ఇది ఏది వద్దు, నీకు న్యాయం జరగడమే నాకు స్వీట్. గ్రేట్ మ్యాన్ ఉంటారండి. ఇంకొక సంఘటన చెప్తా, చాలా టైం మేనేజ్మెంట్ అని బాగా చెప్తారే బాపూజీ, ఎక్సలెంట్ టైమర్ ఆన్ డాట్, గడియారం తప్పిపోతుంది బాపూజీ పోడు. లాంగ్వేజ్ కంట్రోల్, థాట్ కంట్రోల్ బాగుంటుంది. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత టీ అంజే బాపూజీ శిష్యుడు అయిన తర్వాత బాపూజీ లంచ్ పిలిచినాడు. లంచ్ పిలిస్తే 1:00 కదా, 1:00 రంచాలి బాపూజీ 1 చూసినాడు. మరి చీఫ్ మినిస్టర్ అంజే గారు రాలేకపోయినాడు, బాపూజీ తిన్నాడు, మంచిగా పడుకున్నాడు. 1:30, 1:45 అంజే గారు వచ్చినాడు, వెలుగొట్ట వచ్చాడు. అప్పుడు లేవలే లేవడే టైం అండ్ టైమే వచ్చాడు. అన్నాడు సార్ నేను ఏం చేయలేను, మీకు టైం ఇచ్చా మీరు రాలేదు. టైం అంటే అల్టిమేట్. పీపుల్ కాల్ దిస్ యాస్ యాటిట్యూడ్, బట్ ఇట్స్ నాట్ యాటిట్యూడ్, ఇట్స్ అ టైం మెయింటెనెన్స్. టైం మెయింటెనెన్స్ తోనే ఆటిట్యూడ్తో తనకు వచ్చింది ఆల్టిట్యూడ్. వండర్ఫుల్, వండర్ఫుల్. అయితే మీరు చెప్పిన దాంట్లో నేను ఒక చిన్న పాయింట్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను. మలిదశ ఉద్యమంలో ఎంతోమంది మినిస్టర్లు అందరు కలిసి, తెలంగాణ మినిస్టర్లు రిజైన్ చేయడం జరిగింది. బట్ తొలిదశ ఉద్యమంలో తొలి మినిస్టర్, తెలంగాణ నుంచి ఉన్న తొలి మినిస్టర్ ఎవరైతే రిజైన్ చేసిండ్రు ఎవరు అని తెలుసుకోవాలనిపిస్తే ఇంకా అవసరమే లేదు ఆశ్రమ, బాపూజీయే అంతేనా సార్? 1969 1969 తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులు ప్రారంభించినటువంటి తొలి ఉద్యమం, తెలంగాణ ప్రాంతం, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వనరులన్నీ తెలంగాణ ప్రజానీకానికి దక్కాలి, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తం తెలంగాణ ప్రజానీకానికి దక్కాలి అని ఉస్మానియా విద్యార్థులు ప్రారంభించినటువంటి ఉద్యమాన్ని మనస్ఫూర్తిగా అభినందించి కేవలం తెలంగాణ కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలినటువంటి వ్యక్తి. ఆ తర్వాతి కాలంలో 1972 మళ్ళీ ఎలక్షన్స్లో గెలిచినారు, గెలిచినా కానీ మంత్రి పదవి ఇస్తామని చెప్పినా తను తీసుకోలేదు. తెలంగాణ వచ్చేంత వరకు
తెలంగాణ సాధించేంతవరకు నేను మంత్రి పదవిని స్వీకరించను అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి కొండలక్ష్మణ్ బాపూజీ. 1969 ఉద్యమానికి ఒక పెద్ద ఊపిరి కొండలక్ష్మణ్ బాపూజీ. ఆయన ఆనాడు మంత్రి పదవిని వదిలివేయగానే అరెస్టు చేసింది ప్రభుత్వం. అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెట్టింది ఆయన్ని. ఈ ప్రాంతంలో ఉంటే అనేక రకాలుగా అనేక సంఘర్షణలు వచ్చే ప్రమాదం ఉంది అని గుర్తించి రాజమండ్రిలో పెట్టినరు. ఆయన్ను సదాలక్ష్మి గారిని పెడితే అక్కడికి కూడా వెళ్ళి ఆయన తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేశాడు. ఇది బాపూజీ రాజకీయంగా 1952 మొట్టమొదటిసారి ఆసిఫాబాద్ నుంచి గెలిచిన తర్వాత 1957 నల్గొండ జిల్లా చినకొండూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. 62 స్వల్ప మెజార్టీతో ఓడిపోతే మళ్ళీ దాంట్లో అనేక రకాలైన అవకతవకలు జరగడం వల్ల ఓడిపోయాడు కాబట్టి ఆయన కోర్టులో కేసు వేసి గెలిచి తిరిగి ఎలక్షన్స్ జరిపితే 1964 మళ్ళీ బాపూజీ గెలిచాడు. అంటే దేన్ని కూడా వదిలిపెట్టే మనిషి కాదు, దాని అంతు చూసేటువంటి మనిషి. రాజకీయంగా భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ఆయన నిర్వహించిన పాత్ర మామూలుది కాదు. అదే రకంగా సామాన్య ప్రజానీకానికి ఏం కావాలి, ఆయన చేనేత కుటుంబం నుంచి వచ్చినవాడు కాబట్టి చేనేత వర్గానికి కావాల్సినటువంటి అన్ని రకాలైన సహకార సంఘాలని, ఇవాళ తెలుగు నేలలో అనేక రకాలైన చేనేత సహకార సంఘాలు ఉన్నాయనంటే బాపూజీ గారి దూరదృష్టి. బాపూజీ గారు చాలా ముందు చూపుతో అనేక రకాలైనటువంటి ఈ పేద ప్రజానీకానికి అనేక సహకార ఉద్యమాలు ఉండాలి, సహకార సంఘాలు ఉండాలి అని స్థాపించి గ్రామ గ్రామంలో సహకార సంఘాలను స్థాపించి ప్రజానీకానికి కావలసినటువంటి పనిని కల్పించడంలో ఆయన గొప్ప దార్శనికతను ప్రదర్శించాడు. ఇది సహకార సంఘం. ఆయన అక్కడి వరకే పరిమితం కాలే, చేనేత కార్మికుల వరకే పరిమితం కాలే. అనేక కులాల్లో చైతన్యం రావడం కోసం, గీత కార్మికుల కోసం, అట్లే కుమ్మరి వాళ్ళ కోసం, అనేక రకాలైన వృత్తి పని వాళ్ళకు కావలసినటువంటి చైతన్యాన్ని అందించిన మహానాయకుడు బాపూజీ. అందుకే బడుగు బలహీన వర్గాలకు బాపూజీ చేసినటువంటి సేవ తెలుగు నేలలో మిగతా వాళ్ళందరికంటే ఉన్నతమైంది. ఆనాడు ఆయన నాయకుడిగా ఉండి గౌతులచ్చన్న లాంటి వాళ్ళను, ఆధునిక కాలంలో దేవేందర్ గౌడ్ లాంటిగా వారిని, అనేక మందిని హైదరాబాద్లో ప్రోత్సహించినటువంటి నాయకుడు వెంకటస్వామి గారు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకటస్వామి గారిని కూడా చాలా ప్రోత్సహించినటువంటి వ్యక్తి కొండలక్ష్మణ్ బాపూజీ. అట్లా సామాన్య ప్రజానీకానికి కావలసిన గొప్ప శక్తిని అందించిన మహానాయకుడు కొండలక్ష్మణ్ బాపూజీ గారు. అందుకే కేశవరావు గారు లాంటి వాళ్ళు, ఇవాళ టీఆర్ఎస్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి కేశవరావు గారు లాంటి వాళ్ళు, ధర్మపురి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, బాపూజీ గారు లేకపోతే మేము, మా అస్తిత్వం చాలా పరిమితం, మేము ఇన్ని ఉద్యమాలను నిర్వహించే వాళ్ళం కాదు. స్టేట్ కాంగ్రెస్లో ఆయన ఒకవైపు అన్ని రకాలైన అతివాద రాజకీయాలను ప్రోత్సహిస్తూ కూడా ఆయన ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా, స్టేట్ కాంగ్రెస్లో ఒక ప్రధానమైన తన వాదనను వినిపించినటువంటి వ్యక్తి కొండలక్ష్మణ్ బాపూజీ. ఇది 69 ఒక తొలిదశ ఉద్యమాన్ని బలంగా కొనసాగిస్తే, ఆ తర్వాతి కాలంలో తెలంగాణ రాకపోవడం వల్ల ఆయన ఏ పదవిని స్వీకరించకపోవడం, ఆ తర్వాతి కాలంలో వచ్చిన అనేక రకాలైన ఉద్యమాల్లో ఆయన పార్టిసిపేట్ చేసేది. ఓకే, అట్లా ఎలాంటి ఉద్యమాలు సార్? అవి ఇంకా తెలంగాణ ప్రజా సమితి అనేది స్థాపించారు తెలంగాణ కోసం, అట్లే నవ సమాజ్ పార్టీ అనేది ఏర్పాటు చేశారు. నవ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసి ప్రజానీకంలో ఇంకా కొత్త చైతన్యం రావాలని ప్రచారం కృషి చేశారు. అంటే ఆయన ప్రధానమైన ఆశయం ఏంటంటే, కేవలం ఆర్థికపరమైన వనరులు మాత్రమే వస్తే ఈ ప్రజానీకం బాగుపడరు, రాజకీయ ఆధిపత్యం రాకుండా, ఇవాళ సోషల్ సైన్సెస్లో చెప్తారు, రాజకీయాన్ని ప్రభావితం చేయకుండా ఈ సామాజిక మార్పు అనేది రాదు. ఆయన వ్యక్తిగతంగా గుర్తించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రామస్వామి నాయకర్ ఇటువంటి వాళ్ళు, జ్యోతిబా ఫూలే భారతదేశంలో ఎటువంటి సామాజిక మార్పు రావాలని ఆకాంక్షించారో ఆ సామాజిక మార్పుకు కొనసాగింపుగా కొండలక్ష్మణ్ బాపూజీ ఓ గొప్ప, తాను వ్యక్తిగతంగా చాలా శక్తివంతుడు కావడం వల్ల, ఒక మామూలు పర్సనాలిటీ కాదు, అనల్పమైన ఓ గొప్ప మహానాయకుడికి ఉండాల్సినటువంటి ఒక దార్శనికత ఉంది, శక్తి ఉంది, పోరాడే తెగువ ఉంది, దానికి కావలసినటువంటి అన్ని వనరులు ఆయన భార్యను, ఈ సందర్భంలో వారి భార్యను కూడా ప్రస్తావించాలి, ఆమె శకుంతలాదేవి గారు, డాక్టర్ శకుంతలాదేవి గారు. బాపూజీ దాదాపు 33 వయసులో 1948 శకుంతలాదేవి గారిని పెళ్లి చేసుకున్నారు. ఆమె డాక్టరు,
ఆ రోజుల్లో డాక్టర్ వృత్తి చదవడం అనేది మామూలు విషయం కాదు. అటువంటి డాక్టర్తో పెళ్లి జరిగిన తర్వాత ఆయన సంతానం వాళ్ళందరినీ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, ఆయనకు ఎడ్యుకేషన్ పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది కాబట్టి తన కుటుంబాన్ని బాగా ఎడ్యుకేట్ చేయించాడు. అట్లే సమాజంలో కూడా అన్ని వర్గాల వాళ్ళు బాగా చదువుకోవాలి అనే దానికోసం అన్ని కులాలకు వాళ్ళు ప్రత్యేకంగా విద్యార్థి వసతి గృహాలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు కల్పించండు. అది బాపూజీ నిర్వహించిన పాత్ర. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అసలు నిజంగా ఆయన లైఫ్లో ఆయన అనుకున్నది ఏందో, ఆయన ఏమేందో, ఆయనకున్న క్లారిటీ ఏ రేంజ్లో ఉందో మనకి మీరు చెప్పిన దాని ప్రకారం అర్థమైంది. సో రాజా సార్, ఆయన లైఫ్లో పాలిటిక్స్ ఒకటే కాదు, చాలా విషయాల్లో ఆయన చాలా స్ట్రెంగ్త్ ఉన్న వ్యక్తి, చాలా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ ఉన్న వ్యక్తి అనేసి మీరు ఇందాక చెప్తుండే. సో అలాంటి థాట్స్లో ఇంకొన్ని మనం తెలుసుకుందాము, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చిన తర్వాత. లెట్ మీ టేక్ షార్ట్ బ్రేక్, విల్ బీ బ్యాక్. వండర్ఫుల్, వెల్కమ్ బ్యాక్. సో రాజే సార్, ఇందాక సార్ పొలిటికల్ లైఫ్ అంతా చెప్తుంటే, బాపూజీ గారి పొలిటికల్ లైఫ్ అంతా చెప్తుంటే, యూ వాంట్ టు యాడ్ ఆన్ సంథింగ్, మీకు తెలిసిన కొన్ని విషయాల్ని యాడ్ చేద్దాం అనేసి మీరు వెయిట్ చేస్తుంటే. సూక్ష్మంగా చెప్పాలంటే కట్టే కొట్టే తెచ్చలాగా, ఒకటి 30 సంవత్సరాలు లీగల్ లీడర్, లెజెండరీ, తర్వాత 20 సంవత్సరాలు పొలిటికల్ లీడర్, తర్వాత మిగిలినటువంటి 37 సంవత్సరాలు తెలంగాణ లీడర్. ఈ మూడు ముఖ్యమైనవి. సూక్ష్మం చెప్పాలి, తెలంగాణ ఎంత లీడర్ అంటే సార్ చెప్పినట్టుగా గవర్నర్ పోస్ట్ ఆఫర్ చేసినా ఒప్పుకోలేదు, చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఆఫర్ చేసినా ఒప్పుకోలేదు. 97 సంవత్సరాల్లో చలిపెడుతున్న రోజుల్లో జంతర్ మంతర్ ఢిల్లీలో నిరార్థిక చేసినాడు మామూలు విషయం కాదు. 97 సంవత్సరాలు, నోబడీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచంలో ఎవరు ఉండరు. నెల్సన్ మండేలా తర్వాత కనబడతాడేమో, అత్యుక్తి కాదేమో అనిపిస్తుంది. అదే విధంగా మళ్ళీ మేలో 2011లో కూడా చనిపోయే ముందు కూడా ఎండ కొడుతుంటే బాగా మొత్తం తెలంగాణ మొత్తం బస్సు యాత్ర చేసినాడు. అంత కమిటెడ్ పర్సనాలిటీ బాపూజీ. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. తర్వాత రెండవది సార్ చెప్పినట్టుగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కి, పేద వర్గాలకు అందరికీ సంక్షేముల ఉద్యమం, సంక్షేమకు ఉద్యమంలా నడిపించాడు ఆయన. ఇటు పొలిటికల్గా, ఇటు కల్చరల్గా, సోషల్గా ఉద్యమం నడిపించాడు. అప్పుడు రెండు కనబడతాయి, బాపూజీ అధ్యయనం చేయడం ఒక ఆనందం, ఉద్యమం నడపం తన ఊపిరి. ఈ రెండు బాగా కనబడతాయి. కాకా కాలేరిక కమిషన్ కానీ, అనంతరామ కమిషన్ కానీ, మురళీధర కమిషన్ కానీ, మండలి కమిషన్ కానీ, మండలి కమిషన్ వచ్చినప్పుడు విభేదించి కాంగ్రెస్ రిజైన్ చేసినాడు. కాబట్టి ఏ కమిషన్ వచ్చినా, ఏ పొలిటికల్ లీడర్ వచ్చినా, ఎంత పెద్ద ప్రశ్న ఆడొచ్చినా కానీ, ఈ పేద వర్గాలకు న్యాయం చేయడానికి, సమానత రావడానికి నిరంతరం కృషి చేసేవాడు బాపూజీ. ఒక మాట చెప్పాలంటే వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. గౌతులచ్చన్న వీళ్ళకి ఒక మాట, గౌతులచ్చన్న వీళ్ళకి వారికి ఆచార్య ఎందుకు వచ్చి అడగలే నన్ను. ఆచార్య ఎందుకు వచ్చింది అంటే, తిరుపతిలో ఎన్టీ రామారావు చూపిస్తున్నప్పుడు తిరుపతి సభలో గౌతులచ్చన్నకి, సర్దార్ గౌతులచ్చన్నకి కొండలక్ష్మి బాపూజీ ఆచార్యాన్ని బిరుది పెట్టినాడు. అప్పటి నుండి ఆచార్య కొండలక్ష్మి బాపూజీ అని పిలిచినాడు. సో యాక్చువల్గా బాపూజీ గురించి మీరు చెప్తే, ఆచార్య గురించి మీరు ఇచ్చేసారు ఎక్స్ప్లెనేషన్, వండర్ఫుల్ సార్. అప్పటి నుంచి మీ ముందు కొన్ని పుస్తకాలు చూస్తున్నాం, దాని మీద బాపూజీ గారి ఫోటో చూస్తున్నాం. సో అంతేకాకుండా మీరు చెప్పినారు బాపూజీ గారు స్పెషల్గా మీతోని బుక్ రాయించుకోవడానికి ఇష్టపడ్డారు, బయోగ్రఫీ. సో ఆటోబయోగ్రఫీ మీరే రాసినారు అంటే దీనికి ఎంతో కష్టపడి ఉంటారు, ఎంతో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించి ఉంటారు. సో ఎంత టైం పట్టింది మీకు అది ఆ సర్వే చేయడానికి? 3 నుంచి 4 సంవత్సరాలు పట్టింది. 3 నుంచి 4-5 సంవత్సరాలు సముద్రం ఒక చేప దొరికింది, కష్టం. సో మీ ఫీలింగ్ ఏంది, మీరు ఎంతవరకు రాసిన అనుకుంటున్నారు? మరి అంత కష్టం, పెద్ద శిఖరం ఎక్కలేము, పెద్ద సముద్రం ఈదలేము, కాకపోతే నాకు అనుభవం వచ్చింది. దానివల్ల బాపూజీ యొక్క పర్సనాలిటీ నాకు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయినా, ఎంత నిబద్ధత, ఎంత క్రమశిక్షణ. ఆయన క్రమశిక్షణకి ఆరోగ్యాన్ని యోగ ఆయుధంగా వాడుకున్నాడు, యోగ ధ్యానాన్ని. రెండవది తన భావ ప్రకటన సామర్థ్యానికి భాషను చక్కగా వాడుకున్నాడు. తన కమిట్మెంట్ రాజు పడలేదు, అందుకే బాపూజీ 3 ముక్కలు అంటాడు, వాక్ స్వాతంత్రం, ఆలోచన స్వాతంత్రం కావాలి, ఆలోచన స్వేచ్ఛ కావాలి, వాక్ స్వాతంత్రం కావాలి, అనుకునే పని చేయడం స్వాతంత్రం కావాలి. ఈ 3 కోరుకున్నాడు బాపూజీ. వండర్ఫుల్. అనుకున్న పని చేసేటువంటి అవకాశం తన సమాజంలో అందరికీ రాదు. చెప్పాను, చక్కటి భాష, ఇంగ్లీష్ కూడా, ఇంగ్లీష్ ప్రొఫెసర్ కదా, అద్భుతమైన లెటర్ రైటింగ్ ఉంటుంది. దాంట్లో రాస్తాడు,
ఈ మూడు ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ చెప్తూ, ఇవి మూడు సక్సెస్ కావాలంటే ఓ మన బుద్ధుని లెక్క, అష్టాంగ మార్గం లెక్క తను 8 భంగాలు పెట్టుకున్నాడు. ఒకటి పాజిటివ్నెస్ ఉండాలి, అంటే మంచి జరుగుతూ నమ్మకం ఉండాలి. రెండవది ఆబ్జెక్టివిటీ ఉండాలి, అంటే చేయాల్సిన దానికి దశ దిశ ఉండాలి. మూడవది నాన్ సెల్ఫిషియస్ ఉండాలి, అంటే నిస్వార్థం ఉండాలి, స్వార్థం ఉండొద్దు. ఇంకోటి నాన్ ప్రెజ్యూస్, ఎవరిపైన దురభిప్రాయం ఉండొద్దు. ఇంకోటి నాన్ అరగెన్స్, ఇది నేనే అని అహంకారం ఉండకూడదు. తర్వాత కంపాషన్ ఉండాలి, అంటే పేదవాడు అంటే వీళ్ళంటే ఒక ప్రేమ ఉండాలి, చక్కటి ఇంటికెల్ మైండ్ ఉండాలి. ఈ 8 తాను తయారు చేసుకొని దాని ప్రయాణం మొత్తం సాగించడు బాపూజీ. సో బాపూజీ గారి గురించి ఎన్ని వాల్యూమ్స్ రాశారు సార్? వాల్యూమ్స్ అని కనిపిస్తాయి, చాలా వాల్యూమ్స్ ఉన్నాయి. దానిలో కొన్ని మాతో చూపిస్తాను. ఒకటి కొండలక్ష్మణ్ బాపూజీ 69 ప్రాంతం, 1969 నుండి చివరి దశ వరకు బాపూజీ చేసిన తెలంగాణ పోరాటంలో ఉన్నటువంటి ఆనిముత్యాలు. ఇవి పత్రికల్లో వచ్చినట్టు అప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి పత్రికా ప్రకటనలే, అంటే దిస్ ఈజ్ యునో జర్నలిస్టిక్ ట్రూత్ విచ్ కెనాట్ బి మెనిపులేటెడ్. పత్రికలు చెప్పినటువంటి వాస్తవాలు, సత్యాలు విత్ ప్రూఫ్స్ చక్కగా ఉంది, అద్భుతంగా ఉన్నది. అయితే చదువుతుండే ఒక ఘట్టాన్ని మొత్తం ఆయన వాడిన భాష, ఆ నిబద్ధత, ఆ క్రమశిక్షణ, ఆ భావోద్వేగ కంట్రోల్ కెపాసిటీ అద్భుతంగా ఉండేది. ఎవరిని వ్యక్తిగతంలో బాపూజీ వ్యక్తిగతంగా దూషించలేదు, వ్యవస్థను పరిశీలించినాడు. వ్యవస్థ కావాలని చేసినటువంటి దార్శనికత ఉన్నవాడు బాపూజీ. ఇది తెలుగులో రాశాను 2 వాల్యూమ్స్, అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా రాశాను. ఇవన్నీ బాపూజీ చూసినాడు, రిలీజ్ కావాల్సినవి ఉన్నాయి. ఉర్దూలో కూడా కొన్ని వచ్చేసి వాటి సంకలనం చేశాను, నాకు ఉర్దూ రాదు, సంకలనం చేశాను. అతని బయోగ్రఫీ ఇంటిగర్ పర్సనాలిటీ అంటే శ్రీఅరబిందో ఫిలాసఫీ నేను బాగా రీసెర్చ్ చేసినాను కాబట్టి, శ్రీఅరబిందో సాధకుడిగా శ్రీఅరబిందో ఉన్నటువంటి ఇంటిగర్ పర్సనాలిటీ పూర్ణయోగ ఆ కోణం నుంచి బాపూజీ శిల్పాన్ని చెక్కడానికి ప్రయత్నం చేశాను. ఒక నాకు జీవితంలో ఒక మంచి అదృష్టం బాపూజీ. కంప్లీట్ అయిందా సార్? మరి కంప్లీట్ అయింది, ఇంకా రిలీజ్ కాలే. సో తొందరలోనే చూడబోతున్నాం. మేఘం ప్రెగ్నెంట్గా ఉంది, డెలివరీ కాలే. మేఘం వర్షిస్తుంది. నిజానికి చాలా ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారిని గూర్చి రాజయ్య గారు, వెంకటరాజయ్య గారు చేసినటువంటి కృషి చాలా విశేషమైంది. స్వతహాగా ఇంగ్లీష్ ప్రొఫెసర్ కూడా కావడం వల్ల కొండలక్ష్మణ్ బాపూజీ మీద ఆయన బ్రతికి ఉన్న కాలంలోనే ఓ సమగ్రమైనటువంటి పుస్తకాన్ని తీసుకురావడం కోసం చాలా కష్టపడ్డారు రాజయ్య గారు. అది భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలుగులో కూడా కొండలక్ష్మణ్ బాపూజీ గారికి సంబంధించిన సమగ్రమైన వ్యాసాలన్నింటినీ సేకరించి దాన్ని అద్భుతమైన పుస్తకం, ఒకటి ఇంగ్లీషు, ఇంకోటి తెలుగు, ఉర్దూ, ఈ మూడు వేయడం వల్ల ఎంత ఉపయోగం ప్రజానీకానికి అంటే, భవిష్యత్ కాలంలో తెలంగాణకు సంబంధించి ఆయన నిర్వహించినటువంటి ఉద్యమాలు ఎటువంటివి అనేది తెలుసుకోవడం కోసం అనేక మంది పరిశోధకులకు ఇది ఒక ఎన్సైక్లోపీడియాగా ఉపయోగపడుతుంది. అందువల్ల మనమంతా అభినందించాలి ఆచార్య తాటికొండ వెంకటరాజయ్య గారిని. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇది బాపూజీ గారి జీవితంలో ఆయనకు కూడా చాలా ప్రత్యేకమైన ధ్యాస ఉండేది. అంటే సమాజంలో జరుగుతున్న అన్ని రకాలైన పరిణామాల్ని వదిలిపెట్టడం కాదు, వాటిని రికార్డు చేయాలన్న సంకల్పం ఉండేది. అది చాలా విశేషం, చాలామందికి ఉండదు. అనేక రకాలైన అంశాలను చాలా గొప్ప పాత్ర పోషించిన వాళ్ళు కూడా వదిలిపెట్టేస్తారు. కానీ గొప్ప రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా తమ జీవితంలో వివిధ సన్నివేశాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు మొత్తం గుదిగూర్చడం, వాటన్నిటినీ అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పం. అందుకే 1925 ప్రాంతంలోనే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని గాంధీ రాశాడు. ఆయన చాలా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే, ఇంకా ముసల్తనం రాకముందే గాంధీజీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేదాన్ని రాశారు. అట్లే ఆటోబయోగ్రఫీ, జవహర్లాల్ నెహ్రూ కూడా అంత 45 వయసులోనే తన ఆటోబయోగ్రఫీ రాసుకున్నారు. ఇది తమ జీవితంలో వచ్చిన పరిణామాల్ని మొత్తం తెలియజేయాలన్న సంకల్పంతో వాళ్ళు ఏ రకంగా కృషి చేశారో, బాపూజీ కూడా తన సువిశాలమైనటువంటి దాదాపు 90 కాలంలో 97 వయసు దాకా జీవించినటువంటి వ్యక్తి కాబట్టి అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు. అతివాద ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు, స్టేట్ కాంగ్రెస్లో పార్టిసిపేట్ చేశారు, అనేక సామాజిక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు, సహకార ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు. ఇన్నింట్లో పాల్గొన్నటువంటి వ్యక్తి వీటిని యథాలాపంగా వదిలిపెట్టడం సరైనది కాదు అన్న సంకల్పంతో ప్రతి ఒక్కటిని రికార్డు చేయించారు. ఆ రికార్డు చేసే క్రమంలో వారికి ఎంతో ఉపయోగపడ్డటువంటి వ్యక్తి రాజయ్య గారు. అందుకు మనమంతా రాజయ్య గారికి అభినందనలు చెప్పాలి. ఇది
మలిదేశ ఉద్యమంలో మలిదేశకు సంబంధించి వచ్చినప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిర్వహించిన పాత్ర చాలా గొప్పది. 2001లో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ కోసం కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి సమయంలో తన ఇంటినే కేంద్రంగా చేసుకొని టీఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించారు జలదృశ్యం. అది ఇవాళ కొన్ని 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ. ఆయన తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తున్నటువంటి సమయంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం చిన్న కారణాన్ని జయించి ఆ ఆస్తిని మొత్తం లాక్కున్నారు. సుప్రీంకోర్టులో వాదించి తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు బాపూజీ గారు. అయినా ప్రభుత్వం మొత్తం ఆ ఆస్తినంతా కబ్జా చేసేసి ఆయన్ని చాలా అవమానపరిచినటువంటి సమయంలో చాలా బాధపడి తెలంగాణ ఉద్యమం తెలంగాణ రావడం కోసం ఎన్ని ఆస్తులు నాకు ప్రధానం కాదు, నేను ఆత్మత్యాగానికైనా సంసిద్ధపడతా అన్న మహానాయకుడు బాపూజీ. ఆయన చేసినటువంటి త్యాగం మామూలుది కాదు. ఇవాళ ప్రభుత్వం ఇంకా ప్రత్యేకంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి ఆయన పోగొట్టుకున్నటువంటి ఆస్తి 100 కోట్ల రూపాయలు. ఏ నాయకుడు కూడా ఆ రకంగా అంత ఆస్తిని పోగొట్టుకోలేదు. దాన్ని ఆయన కేవలం తెలంగాణ ఉద్యమం కోసమే ఆయన ఆస్తిని పోగొట్టుకున్నాడు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయలేదు. ఇంతకుముందు ప్రస్తావించారు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 97 ఏళ్ల వయసులో బాపూజీ, అనేక మంది నాయకులు అన్నారు బాపూజీ మీరు ఈ వయసులో ఇంత చలిలో ఇక్కడ ఉండడం ఎట్లా అని అంటే, తెలంగాణ కంటే ఇంకేది గొప్పది కాదు, నా ఆరోగ్యం తెలంగాణ కంటే గొప్పది కాదు, ఆత్మ బలిదానానికైనా అనేక మంది 100 విద్యార్థులు బలిదానం ఇస్తున్నటువంటి సమయంలో నేను మరణిస్తే పోయేదేమీ లేదు, తెలంగాణ రావడం ఒకటే అని అన్నాడు. అందుకోసం త్యాగం చేసినటువంటి మహానాయకుడు బాపూజీ గారు. ఆయన మీరు ఒక చిన్న పోయం కూడా చెప్తా అన్నారు సార్. బాపూజీ గారి పట్ల ఉన్నటువంటి అభిమానం, అనేక మంది కవులు జూలూరు గౌరీశంకర్ గారు, చెరుకు సుధాకర్ గారు, అనేక మంది కవులు బాపూజీ ఢిల్లీ వెళ్తున్నప్పుడు స్ట్రైక్ వెళ్తున్నాడు. ఎంఎన్ రావు గారు బాపూజీ శిష్యుడు, చీఫ్ జస్టిస్ ఎంఎన్ రావు గారు నేషనల్ బీచ్ కమిటీ చైర్మన్ ఉండే వేసేసి ఒక మాట అన్నారు, మీరు బాపూజీ సన్నిహితంగా సార్కి రిక్వెస్ట్ చేయండి, ఏంటంటే హంగర్ స్ట్రైక్ చేయకూడదు, తెలంగాణ రావాలి, తెలంగాణ బాపూజీ చూడాలి, దయచేసి హంగర్ స్ట్రైక్ వద్దని చెప్పండి అన్నాడు. అంటే బాపూజీతో అన్నాడు బాపూజీ ఇట్లా అంటే అన్నాడు బాపూజీ మీరు చెప్పిన మాట విన్న థ్యాంక్స్, కానీ నా ఇన్నర్ వాయిస్ని వినే వ్యక్తిని దాన్ని బట్టి నేను వెళ్తా అన్నాడు. వండర్ఫుల్. ఇన్నర్ వాయిస్ వినే శక్తి గాంధీకి ఉంది, తర్వాత బాపూజీకి ఉంది, తర్వాత బాపూజీకి ఉంది. కాబట్టి ఆయనని గాంధీ అని కూడా మనం తెలుసుకుంటున్నాం, ఇలాంటి క్వాలిటీస్ అయినా తెలంగాణ గాంధీగా. సో ఎస్, యాక్చువల్లీ సార్ చాలా విషయాలు ఇంకా ఆయన గురించి మాట్లాడుకోవాలి, డిస్కస్ చేసుకోవాలని నాకు ఉంది, బట్ మనకి ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి. సో డెఫినెట్లీ ఇంకొకసారి మనం కూర్చొని ఇంకా ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి ఎన్ని రోజులు మాట్లాడుకున్నా వస్తూనే ఉంటే బయటికి ఆయన చరిత్రల నుంచి ఇలాంటివన్నీ మళ్ళీ డిస్కస్ చేసుకుందాము తప్పకుండా. మీరు ఈరోజు వచ్చినందుకు, అంటే బాపూజీ గారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మరింత శ్రద్ధను వహించాలి, ట్యాంక్ బండ్ మీద వారి విగ్రహాన్ని నెలకొల్పాలని ప్రజానీకం మొత్తం కోరుకుంటున్నారు. అట్లే బాపూజీ గారికి చిరకాలపు స్వప్నం ఒకటి ఉండేది, తెలంగాణ సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయండి, నేను వీలైనంత విరాళాన్ని అందిస్తా అని ఆనాడే ప్రకటించారు. ఆ మహానుభావుడి పేరు మీద ఓ గొప్ప తెలంగాణ సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి. బాపూజీ గారు చనిపోయే ముందు డీడ్ ఆఫ్ విల్ రాసుకున్నాడు ఎంఎన్ రావు చీఫ్ జస్టిస్తో కలిసి రాసుకుని, ఏంటంటే ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ విజ్ఞాన భవన్ పెట్టాలి, ఇట్ మస్ట్ బి సూపర్వైజ్డ్ అండర్ ది స్టివర్షిప్ ఆఫ్ ప్రొఫెసర్ టి వెంకటరాజే అని రాసినట్టు. వెరీ నైస్, వెరీ నైస్, కంగ్రాచులేషన్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇద్దరు ఇవాళ వచ్చినందుకు, ఇన్ని విషయాలు మాట్లాడినందుకు థ్యాంక్ యూ. అది లెక్క చూసిండ్రు కదా. సో ఒక గొప్ప వ్యక్తి గురించి ఎన్ని గంటలు మాట్లాడుకున్నా మనకు టైం సరిపోదు, ఐ నో, ఐ అండర్స్టాండ్, బట్ ఇలాంటి మంచి మంచి విషయాలు గొప్ప మనుషుల గురించి తెలుసుకోవాలంటే ఐ ఆల్వేస్ సే స్టే ట్యూన్ టు దూరదర్శన్ యాదగిరి.